తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారికి నాలుగు అంశాలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, లిఖితపూర్వక ఆదేశాల మేరకు ఆపిన రైతు బంధు పథకం కింద 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకి, వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ కాంట్రాక్టర్స్ కి డిస్బర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరి అయిన ప్రొసీజర్ ఫాలో కావడం లేదు. దీంట్లో సరి అయిన ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పి చీఫ్ సెక్రటరీని ఆదేశించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము. రెండోది, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్, ధరణి పోర్టల్పై ల్యాండ్ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ గత 2-3 రోజులుగా మారుస్తున్నా అని చెప్పి మాకున్న సమాచారము. అసైన్ ల్యాండ్స్ యొక్క ల్యాండ్ రికార్డ్స్ మార్చొద్దు. ఈ 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు 6,000 కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడంలో, అదేవిధంగా సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో అసైన్ ల్యాండ్ రికార్డ్స్ మారుస్తున్న ఆరోపణలు మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిఇఓ ద్వారా ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి ఈ విషయాలు ఫార్వర్డ్ చేసి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. Last 2-3 days is trying to divert the 6,000 crores meant for Rythu Bandhu scheme to their favored contractors for commissions and kickbacks. We have said that this is not the due process and Chief Secretary must be asked to follow due process. Second, thousands of acres of land around Hyderabad in Rangareddy, Sangareddy and Medchal districts, assigned lands, land records are being changed in Dharani portal. We have said Chief Secretary should take necessary action to prevent this. Third, we have asked CEO to ask all returning officers that the election certificate for tomorrow, that our chief election agents should be authorized to collect the election certificate on our behalf. Lastly, in several constancies in the old TV records of the same persons voting again and again. So we said, you must immediately preserve this record and take action as per law. సార్, 17A సంబంధించిన సర్టిఫికెట్ ఉంటేనే ఈవీఎంలు తెరవాలన్నటువంటి ఉంది సార్. చాలా 17A సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేవని వార్తలు వస్తున్నాయి. కన్సర్న్డ్ ఆఫీస్ బేరర్ సేస్ దట్ వి హావ్ రైట్ టు ఎలక్షన్ కమిషన్. అంటే వీఆర్ సేయింగ్ ఓన్లీ వన్ థింగ్, వీళ్ళది చివరి 2-3 రోజులు అధికారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ప్లేస్. ఇన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ది స్టేట్ గవర్నమెంట్ హెస్ టు ఫంక్షన్ అండర్ ది ఎలక్షన్ కమిషన్. ఇవి తప్పులు జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఇందులో జోక్యం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సి వై హీస్ కాల్డ్ వీ డోంట్ నో. మేబీ హీస్ కాల్డ్ టు రికమెండ్ టు యునో టు సబ్మిట్ ది రిజిగ్నేషన్ టు ద గవర్నర్. సో వితౌట్ డూయింగ్ ద సబ్జెక్ట్ వీ కెనాట్ కమెంట్ ఆన్ దట్. ఏ మాట్లాడారు?